హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బొర్రా కేవ్స్ దగ్గర బ్యాంబో చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూపిస్తున్నాను. బ్యాంబో చికెన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా వీళ్ళు ఇక్కడ బ్యాంబో స్టిక్స్ని క్లీన్ చేస్తున్నారు. దీనికోసం ముందుగా ఒక క్లాత్ని స్టిక్ కట్టి క్లీన్ చేశారు. తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసి మరొకసారి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత బ్యాంబో చికెన్ మెయిన్ ప్రాసెస్ చూద్దాం. ఈ బ్యాంబో చికెన్లో యూస్ చేసే చికెన్ వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మేము 1/2 కేజీ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. ఈ 1/2 కేజీ బ్యాంబో చికెన్ వచ్చేసి మనకు 400 రూపీస్ అవుతుంది. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, కొద్దిగా నాన్ వెజ్ కర్రీ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేశారు. ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ చికెన్ మనకు బ్యాంబో స్టిక్లో ఉన్న వాటర్తోనే చక్కగా ఉడుకుతుంది. ఈ బ్యాంబో చికెన్ రెడీ అవడానికి మనకు కనీసం 40 నిమిషాలు టైం పడుతుంది. అందువలన మనం కేవ్స్ లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ ఆర్డర్ చేసుకుని వెళ్తే మనం వచ్చేటప్పటికి వీళ్ళు ఫుడ్ అనేది రెడీ చేసి ఉంచుతారు. ఫ్రెండ్స్, మాకైతే ఈ బ్యాంబో చికెన్ కోసం ఇక్కడ 1 అవర్ టైం అయితే వేస్ట్ అయింది. ఫ్రెండ్స్, ఒకవేళ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా 2 గంటలు టైం అయితే పడుతుంది. అందువలన కేవ్స్ లోపలికి వెళ్ళే ముందే ఆర్డర్ చేసుకుంటే మంచిది. ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని బ్యాంబో స్టిక్లోకి వేసుకుంటున్నారు. ఇలా చికెన్ మొత్తం బ్యాంబో స్టిక్లోకి వేసుకున్న తర్వాత ఇస్తరాకులతో చక్కగా క్లోజ్ చేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మంటపైన 40 నిమిషాల వరకు ఈ బ్యాంబో స్టిక్ని కాలుస్తారు. ఈ స్టిక్ని ఈ విధంగానే కాల్చాలంట, లేదంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ అనేది ఉడకదు. నలభై నిమిషాల తర్వాత బ్యాంబో చికెన్ని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ బ్యాంబో చికెన్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ బ్యాంబో వాటర్తో చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి.